రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని రాయ్గఢ తీరానికి ఆయుధాలతో కూడిన పడవ కొట్టుకొచ్చిన తరుణంలో ముంబై పోలీసులకు వచ్చిన ఉగ్రదాడి సందేశాలు కలకలం రేపుతున్నాయి ముంబై ఇరవై ఆరు పదకొండు తరహాలో ఉగ్రదాడి చేయనున్నట్లు ముంబై ట్రాఫిక్ పోలీసు విభాగం వాట్సాప్ నంబర్కు ఈ సందేశాలు వచ్చాయి ఈ విధ్వంసక కుట్రలో ఆరుగురు పాల్గొంటారని వారు అదే పనిలో ఉన్నట్లు అగంతక సందేశాల సారాంశం ఈ సందేశాలు నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో వచ్చినట్లు పోలీసులు తెలిపారు ఈ సందేశాలు వచ్చిన ఫోన్ నంబరు దేశం వెలుపలదని ప్రాథమికంగా నిర్ధారించారు ఈ వ్యవహారంపై ముంబై నేర విభాగం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ బెదిరింపు సందేశాలతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బెదిరింపు సందేశాలు పాకిస్తాన్ కోడ్ నంబర్ ఉన్న ఫోన్ నుంచి వచ్చినట్లు ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ వన్సల్కర్ తెలిపారు ఈ సందేశాలను తీవ్రంగా పరిగణించి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు సముద్ర తీర గస్తీ దళాలను అప్రమత్తం చేయడంతో పాటు సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై సీపీ తెలిపారు